జై శ్రీరామ్. శ్రీరామ నవమి రోజు మనము శ్రీరాముని కోవిల్కి వెళ్ళాము. సో అక్కడ ఎలా ఎంజాయ్ చేసామనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. మా ఫ్యామిలీతో వెళ్ళామన్నమాట. సో వీడు మా బాబు, కొంచెం అల్లరు వాడు, వాడికి నేను అల్లరు నేర్పిస్తుంటాను అప్పుడప్పుడు. అంటే వాడు ఆ అల్లరు నా దగ్గర చూపించినప్పుడు కూడా ఇంటోళ్ళు ఏమంటారు అంటే, నువ్వు చేసిన అల్లరే అంటారు ఇదంతా, నువ్వు నేర్పించిన అల్లరే అనుకుని కూడా నన్ను అంటారు. పడాలి, తప్పదు. ఎందుకంటే మన బాబు అల్లరే, పిల్లలు అంటే అల్లరి చేస్తేనే పిల్లలు. అట్లా మా గుండు బుర్రోడ్తోటి అలాగా మెట్లు ఎక్కుతూ వచ్చాము. ఇంకా వాడికి నడిపించడం ఇష్టం లేక నేను ఎత్తుకున్నాను అన్నమాట. ఎత్తుకొని ఇంకా మొత్తం ఆల్మోస్ట్ ఒక 35 మెట్లు పైనే ఉంటాయి అకౌంట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పైకి వచ్చేసాం మనం. పైకి వచ్చేసిన తర్వాత ఇదంతా టెంపుల్ లోపలికి మనం వెళ్తున్నాము శ్రీరాముని దర్శనం అయితే చేసుకోవడానికి. సింపుల్గా అట్లా అడుగులో అడుగు వేసుకుంటూ, అంటే ఆల్రెడీ మా మమ్మీ డాడీ మా డాడీ రాలేదు ఆ రోజు, మేము వెళ్ళామన్నమాట మా ఫ్యామిలీతో, బ్రదర్స్ సిస్టర్ ఇల్లా అండ్ అట్లా అందరం వెళ్ళాము. మా మమ్మీ పిల్లలు చూడండి అట్లా మెలమెల మెరిసే శ్రీరామచంద్రుడు, సీతాదేవి, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి అట్లా మనకి దర్శనం ఇచ్చేసారండి. లోపల పూజారి మంత్రాలు చదువుతున్నారు. సో పూజారి మంత్రాలు చదువుతున్నారు ఏమి వినిపించట్లేదు అంటారా. సో అక్కడ దీంతో పాటు వేరే వేరే మ్యూజిక్లు అయితే ఉన్నాయి. కాపీరైట్ క్లెయిమ్, కాపీరైట్ స్ట్రైక్, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి ఆ మ్యూజిక్ అంతా తీసేసాం మనం. ఇప్పుడు ఈ చిన్న పిల్లాడు బుడిబుడి చేతులతో మనకి మంచిగా తీర్థం అనేది సర్వ్ చేస్తున్నాడు. సర్వ్ చేసుకుంటూ అక్కడ ఏదైతే ఒక గోపురం లాంటిది, అంటే అది తలపైన పెడతారు కదా ఆశీర్వాదం లాగా పాదాలు, అది కూడా ఇచ్చేస్తున్నాడు ఆ అబ్బాయి. మన టైం అయితే వచ్చేసింది తీర్థం తీసుకుని, మనం తీర్థం తీసుకొని దర్శనం చేసుకొని ఇంకా బయటకు అయితే రావద్దాం అనుకుంటున్నామంట. బయట ఏంటంటే పిల్లలు సరదా సరదాగా ఎంజాయ్ చేస్తూ ఒక కొబ్బరి చెప్ప అయితే దొరికేసింది వాళ్ళకి. ఇంక డాడీ 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 ఇది ఏర్పండి 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 అనుకని మా లిఖిత అన్నది. లిఖితతో పాటు వీడు కన్ఫ్యూజ్గా అటు ఇటు ఇటు అటు చూస్తున్నాడు అనమాట. అటు ఇటు ఇటు చూడు కంగారు కంగారుగా చూస్తుంటే ఏందా ఏడు కానీ డిస్టర్బ్ చేసిన. అట్లా అయిన తర్వాత సో ఇప్పుడు ఏంటంటే ప్లాన్, మా వాడు గంట కొట్టాలనేసి ప్లాన్ చేస్తున్నాడు. సరదాగా మా బాబీగాడైతే గంటలు కొట్టాలి అనుకుని అయితే రేపు ప్రిపేర్ అయిపోయాడు. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే మనం కంప్లీట్ చేద్దాము. ట్యాంగ్ 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 అని కొట్టేద్దామని రెడీ అయిపోతున్నాడు. సో సరిగ్గా అందుకే ఇక డైరెక్ట్ గంటనే ఊపేస్తున్నాడు అన్నమాట. సో అట్లా అన్ని గంటలు ఊపించేసిన నేనే. వాడు ఇనీషియల్గా ఒక గంట ఊపుదాం అనుకున్నాడు. సో నేనేం చేసిన ఇంకా అన్ని గంటలు ఊపించేసిన. వాడు సరదా ఇంకా పిల్లలు అంటేనే అల్లరండి, అల్లరి చేయకపోతే పిల్లలే కారు అది. సో అట్లా అంతా అయిపోయిన తర్వాత పద్ధతిగా మళ్ళీ కూర్చోబెట్టి అక్కడ చిన్నగా ఆల్రెడీ మనం కొబ్బరి మొక్కలు తినేసాము, అన్నయ్య బ్రేక్ చేశాడు. మా వాడు సరదాగా దాంట్లో వేద్దామని చూస్తున్నాడు. ఒక బిల్ల మంచిగా సరదా అయిపోయాడు. హ్యాపీ మూమెంట్ అనమాట. హ్యాపీ మూమెంట్ తర్వాత ఇంకా ఇది చదువుకోండి, ఎవరికైనా ఇష్టము అండ్ మంచిది అనిపిస్తే ఇది చదవండి ఈ సూత్రాలు. ఇదంతా చదివి 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 బోర్ కొట్టిందని అయితే వీడియో ఆపేయొద్దు, చూడండి కంటిన్యూస్గా మన శ్రీరాముని దర్శనం. శ్రీరామ నవమి రోజు మనం దర్శనం చేసుకున్నాం కదా, ఇదంతా ఆ రోజు మనం టెలికాస్ట్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు చాలామంది మిస్ అయ్యారు, అందువల్ల మళ్ళీ వీడియో పెడుతున్నాను. సో అందరికీ ఐ హోప్ దట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో. సో మనం పనిలో పని ఏం చేయాలంటే అట్లా సబ్స్క్రైబ్ అనేది కొట్టేయాలి మీరు కనుక ఫస్ట్ టైం ఛానల్కి వచ్చినట్లయితే. తర్వాత మీరు చేయాల్సిన పని లైక్ బటన్, లైక్ కొట్టేసి వెంటనే ఏం లేట్ చేయకుండా షేర్ బటన్ కొట్టేయండి. షేర్ కొట్టగానే మనకి వాట్సాప్ అనేది ఒకటి కనిపిస్తుంది, మన వాట్సాప్ సింబల్లో, ఫేస్బుక్ సింబల్లో, వీలైతే ఫేస్బుక్లో అప్లోడ్ చేసేయచ్చు, వాట్సాప్లో షేర్ చేసేయచ్చు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. సో ఇదంతా చిటికలో పని, మీ చేతుల్లో పని అండి, మీ చేతుల్లోనే పని.
మీరు ఎట్లా నాకు సపోర్ట్ చేసినారంటే మరిన్ని వీడియోలు మీ ముందుకైతే తెచ్చేస్తాను. సో ఇట్లా చూసుకుంటున్నట్లయితే ఆంజనేయ స్వామి అంటే ఆపోజిట్లో, ఇప్పుడు శివుడి కోవిలికి వెళ్ళినప్పుడు ఆపోజిట్లో నంది అమ్మ ఎలాగ ఉంటుందో నంది దేవుడు, ఆంజనేయ శ్రీరాముని దేవుడి గుడికి వెళ్ళినప్పుడు ఆంజనేయ స్వామి వచ్చేసి అట్లా ఆపోజిట్లో ఉన్నారనమాట. అది కదా, ఒక్కొక్కరు ఒక్కొక్కరికి అన్నట్టు రాముడికి ఆంజనేయ స్వామి, శివునికి నంది ఇట్లా ఉంటారు. సో అదే ప్రాసెస్లో ఆంజనేయ స్వామికి అమ్మ పూజలు చేసేసింది అండ్ వదిన కూడా పూజలు చేసేసింది. తర్వాత పిల్లలు, తర్వాత మేము అందరం దండం పెట్టేసినాం, అమ్మ మాకు బొట్లు పెట్టేసింది అనమాట. ఇట్లా సింధూరము, ఏదో దేవుడికి సంబంధించిన బొట్టు, కుంకుము ఏదో ఒకటి ఉంటుంది కదా అక్కడ, చందనము పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఎవరైతే భిక్షాటన చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి అమ్మ 2 రూపాయలు 2 రూపాయలు ఎంతో కొంత చిల్లర అనేది వేస్తూ ఉంది. రే కదా అనుకుని మా చిన్న అల్లరి పిల్లడు కూడా ఇద్దామనుకున్నాడు, ఇద్దామనుకుంటే తాను తీసుకుంది, ఓకే హ్యాపీ. ఇంకా అమ్మ అలా కిందకు వెళ్తుంది, కిందకు వెళ్తే అక్కడ ఒకరు ఉన్నారు కదా మళ్ళీ వాళ్ళకు కూడా ఇవ్వాలి, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ సమన్యాయం, అందరికీ ఇచ్చుకుంటూ పోవాలి. అట్లా పోదాం రండి కిందకి, ఇంకా దేవుడు దర్శనం అయితే అయిపోయింది, మెట్లు దిగాలి, ఎనర్జీ లాస్ అయ్యే సమయం అయితే వచ్చేసింది మనకి. అయినా ఏమాత్రం ఎనర్జీ లాస్ అవ్వకుండా మా గుండె బుర్రోడు అయితే యాక్టివ్గా ఉన్నాడనమాట, యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు. సో అదే కదా అనుకుని మనం జస్ట్ అట్లా ముందుకు పోయాము వీళ్ళకి వీడియోలో కవర్ చేద్దామని. కిందకు వెళ్ళాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను కవర్ చేస్తుంటే బాబీ కూడా ఎక్స్పోజ్ చేస్తున్నాడు అన్నట్టు. అది అట్లా మళ్ళీ ఫైనల్గా మనం కిందకు వచ్చేసాము. ఇక్కడ ఎందుకు ఇదంతా మ్యూజిక్ తీసేసాను అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇక్కడ ఏం జరుగుతుందంటే మ్యూజిక్ ఆల్రెడీ వేర్ ఇస్ ద పార్టీ బస్, వేర్ ఇస్ ద పార్టీ అనుకుని పాటలు అయితే ఫుల్ మోగుతున్నాయి. ఆ సౌండ్లు అవన్నీ పెడితే అట్ర ఫ్లాప్ అవుతుంది వీడియో, మీకు కూడా చూసినట్టు ఉండదు కదండి. సో మనం ఏదైనా చూపించాలంటే క్లారిటీ ఉండాలి, డిస్టర్బెన్స్ లేకుండా, అది మీకైనా నాకైనా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బెస్ట్. సో కదండి, సో అందుకని మళ్ళీ మనం బయటకు వచ్చేస్తాం. సో మనం పార్ట్ 1లో చూపించినట్టు ఇది మనకు పార్ట్ 2 అవుతుంది కదా, సో ఆల్మోస్ట్ మళ్ళీ పార్ట్ 2లో కూడా ఈ వీడియో అనేది మీకు కవర్ అవుతుంది. ఏదైతే డెకరేషన్ ఉందో ఇది మీకు కవర్ అవుతుంది అనమాట కొంచెం వరకు, ఎందుకంటే ఇక్కడ మన వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు. ఎప్పుడైతే శ్రీరాముని దర్శనం అయిపోయిందో నెక్స్ట్ ఇమ్మీడియట్ ప్లాన్ వచ్చేసి మెట్ల నుంచి దిగిపోవాలి, అక్కడ నుంచి షాపింగ్ చేయాలి. షాపింగ్ అంటే ఇస్ నథింగ్ బట్ ఇంటికి కావాల్సిన స్పూన్లు, గరెట్లు అండ్ తినుబండారాలు, శనగలు అంటే ఇది మెయిన్ టాపిక్ అనమాట. జాతరకి వెళ్ళినావా అంటే శనగలు కొన్నావా లేదా ఖర్జూరం కొన్నావా లేదా, ఇవి కొనకపోతే వాడు జాతరకి వెళ్ళినట్టు కాదనమాట, అర్థమవుతుందా? సో అదనమాట. ఇంకా దూరంలో చూస్తూ ఉంటే మనకి రంగుల రాతనము, ఇంకా పక్కన బాతు బొమ్మ, పార్ట్ 1లో మనం చూస్తుంటాం బాతు, అండ్ బాతు ఇస్ నథింగ్ బట్ అదే జస్ట్ అలాగ రోల్ అవుతుంటాయి ట్రైన్ లాగా. సో మేమైతే ఎక్కాము, అది పార్ట్ 3లో వస్తుంది మీకు, బాతు ఎక్కింది. ఇప్పటికే పార్ట్ 2లో అయితే ఇదంతా ఎంజాయ్ చేయండి, ఈ సామాన్లు ఇవన్నీ, ఇంకా పిల్లలు ఆడుకునే వస్తువులు చూడవచ్చు, బ్రేస్ లైట్లు, గిలకలు. పుట్టిన పిల్లాడి నుంచి అంటే 2 నెలల పిల్లాడి నుంచి 5 సంవత్సరాల పాటు 10 సంవత్సరాల పిల్లల వరకు అన్ని ఆట వస్తువులు అవైలబుల్లో ఉంటాయి. నేను ఇతనికి అడిగాను మీ షాప్ మీదేనంటే అవును మాదే అన్నారు. అట్లా చూసుకుంటూ వస్తే చాలా బ్యాగులు ఉన్నాయి, టెడ్డీ బేర్లు ఉన్నాయి, చైన్లు ఉన్నాయి. ఇప్పుడు ఆంటీ అయితే లోపలికి మరి చేయి పెట్టి తీసేస్తుంది. చూడచ్చు ఇదంతా డెకరేషన్, ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ డెకరేషన్ అండి, అంటే అంత లెంత్ డెకరేషన్ అనమాట. చూడచ్చు మీరు ఇదంతా ఎట్లా ఉందనేది. సామాన్లు బాబాబాబాబా, ఈ సామాన్లన్నీ చూస్తుంటే నా చిన్ననాటిన తనంలో నేను ఎప్పుడూ ఆడలేదు ఇన్ని పెద్ద ఇన్ని సామాన్లతో. కానీ మేము పర్టికులర్గా చెప్తున్నాను ఏంటంటే చిన్నపిల్లలతో వెళ్తే మాత్రం వాళ్ళు చేసే అల్లరికి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ నీడ్స్ మీరు క్లియర్ చేయాలంటే మీ పర్స్ ఖాళీ అవుతుంది,
ద మెయిన్ టాపిక్ వచ్చేసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న షేర్ బటన్ కొట్టేయండి, యాజ్ వెల్ యాజ్ ఈ వీడియోకి లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డిన్నా వాచ్.